సో రైట్, మనం అయితే గజ్వేల్లో ఉన్నాం. గజ్వేల్లో కొంతమంది మహిళా రైతులు ఉన్నారు, నాట్లు కూడా వేస్తూ ఉన్నారు, వరి నాట్లు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు శ్యామల. శ్యామల, సో శ్యామలక, ఇక్కడ ఎట్లుంది పరిస్థితి ఇప్పుడు? కేసీఆర్ సార్ గజ్వేల్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో అయితే ఇప్పుడు ఈటల రాజేంద్ర ఆయన ఒక ఆయన బీజేపీ ఆయన కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తారు రాబోయే ఎలక్షన్లో, ఖచ్చితంగా కేసీఆర్ని ఓడిస్తా అని చెప్పి అంటున్నారు. ఒకవేళ కేసీఆర్ గారు పాలన ఎట్లుంది? ఇక ఎట్లుందంటే ఇంత జాబు ఉన్న వాళ్ళకి మంచిగానే ఉంది. పింఛనోటే కాదంటే ఇదంటే ఇస్తానే ఉరు, కానీ ఇక మా ఆసంలో జాగ జరుగుతున్న వాళ్ళకి ఈ రోడ్కే పోయింది అని దాక్కుండే మాది. ఈ ఆయన కేసీఆర్ వచ్చినాక వేసారు. ఇంకెట్లా ఇక్కడ రైతు బంధు పైసలు పడుతున్నాయా? అవన్నీ రైతు బంధు పడుతున్నాయి. పింఛన్లు, పింఛన్లు ఇంటికి నల్ల ఉన్నది. నౌకర్లు ఏం నౌకర్లు, కానీ నౌకర్లు ఇస్తామని ఇకనే పోయి. చదువుకున్న వాళ్ళు మీతో? చదువుకున్న వాళ్ళు మా కొడుకులు ఇద్దరు. ఇంటర్ అయిపోయింది, ఎలక్ట్రీషియన్ అది అది కూడా చేసిర్రు, కరెంట్ ఐటీ చేసిర్రు, దేనికి లేదు. ఇప్పుడు మీరు ఎక్కువ వరి వేస్తారా? ఏమి వేస్తారు ఇక్కడ? వరి పెడతాం, పత్తి పెడతాం. ఎట్లా మరి కొంటారా? ఒట్లాపడికి ఈసారి తిప్పలు కాలేదా? కొననే కొననని కొననే కొననని అందరూ కొంతమంది బిల్లే పెట్టుకుని, కొంతమంది వేసిన వేసిన వాళ్ళు కొనే బీడు వాళ్ళే బిల్లే ఉండి. కొనుడు కొన్నాడు, ఇక బీడు వేసుకోని వాళ్ళు వేసుకోకనే వేరు వేసుకున్న వాళ్ళే కొన్నాడు. ఇప్పుడు కేసీఆర్ సార్ కాకుండా ఇంకా ఇప్పుడు చాలా మంది కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తాము, కేసీఆర్ ఓడగొడతాము అంటారు అంటున్నారు. మరి కేసీఆర్ సార్ ఉంటేనే బాగుంటుందా, లేకపోతే వేరే వాళ్ళు వస్తే బాగుంటుందంట? ఇక నాకు తెలిసినంత వరకు అంటే కేసీఆర్ వచ్చినాక అన్ని మంచిగా చేసిండు, అన్ని మంచిగా చేసిండు. కానీ ఇంత జాగలు ఉంటే అటుని తిరిగిందా, ఆ ఊరు పోయి ఈ ఊరు పోయి తెచ్చి మా గజ్వేల్ మీద అయితే చేసిండు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఈ గజ్వేల్కి సిరిసిల్ల సిద్దిపేట వాళ్ళు వాళ్ళ ఊర్లే మంచిగా చేసుకుని మిగతాలో మంచిగా చేయలేరు అంటున్నారు. ఏం చేసిర్రు, గట్టినే చేస్తే శేషకాడికి చేసిండు, చేసేకాడి చేసిండు. కానీ అన్ని ఇంకా మళ్ళీ సాగర్ ఊళ్ళో తెచ్చి మొత్తం మా అడవి మీద ఎత్తేస్తే మాకు చేసుకుందామంటే పనులు లేవు. ఇంటి మొత్తం జాగలన్నీ పోయినాయి వాళ్ళకే, ఇండ్లకి ఇచ్చిరి. గొర్రెలు బొర్రెలు వచ్చినాయా మీది? వచ్చినాయి. పేర్లు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. అమ్మ, మీ పేరు? నా పేరు పూజవ్వ. పూజవ్వ, ఎట్లున్నాయి కైకీలు, ఎట్లున్నాయి కూలీ, ఎంత రేట్ ఏమైనా పెరిగినాయా ఇక్కడ? ఏం పెరిగినాయి, అవే 300, నాటే పోతే 10 కిలో పోతే 200, 200 1700 మా అసలు సంచికి 1700. ఎట్లా మరి కూలీలు కూడా దొరుకుతారా మరి? ఇక అట్లే దొరుకుతారు. కేసీఆర్ తీసుకొచ్చి పెడతాడు. ఇక మేమే బస్ చార్జీలు పెరిగినాయి, కరెంటు బిల్లు అన్నీ పెరిగినాయి. కరెంటు బిల్లు పెరిగింది, ఇంటి పన్ను అన్ని నల్ల పన్ను. ఒకటి ఇంటి ఒక నల్ల మాత్రం వేసిపోయాడు, వేసిండే కదా రోజులు అది ఇంత జాగ పోయింది. ఊరు ఊళ్ళు వేసిపోయినాయి. రోడ్డు వెయ్యాలే మాకు, పైసలు ఏం లేవు. ఫస్ట్ ఇంత ఉండే, ఈ దాకా ఉండే ఉంటే అందాక పోయింది. అట్లయితే సరే, అయితే ఇది నిలితే నీళ్ళే పోతలేవు మాకు, నీళ్ళు పోతలేవు. ఇక ఇంట్లో పడితే అయితే వచ్చేసారి మరి మరి కొత్త వాళ్ళు నిన్నుకుంటే బాగా సారే ఉంటే మంచిది అంటారు. ఎట్లా అంటావు? ఇక నాకేమీ ఓట్లు వేసేవాళ్ళము. ఇక పింఛన్ రోజులు అన్నీ వేస్తారు, మా యాసంట లేకుండా పింఛన్ రోజులు వేస్తే గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడు. వాస్తవానికి ఇప్పుడు మాట్లాడుకుందాం అమ్మా, ఇప్పుడు తెలంగాణ వచ్చి దగ్గర 8 ఏళ్ళు అవుతుంది, కేసీఆర్ సార్ వాళ్ళు ఏమైనా ఉపయోగం ఉందంటారా తెలంగాణ? ఇక మంచిగా చేసిండు శేషకాడు, గజ్వేల్ని డెవలప్ చేసిండు. తెలంగాణ మొత్తం అయిందంటావా? ఈ తెలంగాణ మొత్తం మాకే మెరక సారు, మేము గజ్వేల్కి కాయకిలు కూలు చేసుకుంటా గజ్వేల్ పోతుంది వస్తుంది. మంచిగా ఉంది అయితే. రైట్, మనతో పాటు ఒక యువరైతులు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? భాస్కర్. నా పేరు భాస్కర్. ఎట్లా గత నెల రోజుల నుంచి కూడా బాగా వానలు పడుతున్నాయి, ఎట్లున్నాయి గజ్వేల్లో పంటలు? ఈ ముందు గడ్డి గడ్డి పోయినాయి కదా, ఇప్పుడు ఏముంది, బాగా గడ్డి పడ్డది కదా వర్షాలు, గడ్డి కూడా కలవడానికి టైం ఇక్కడ టైం ఇవ్వలేదు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ భద్రాచలం అట్లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే కొంత పంటలు నష్టపోయినాయి, అంటే బాగా వరద వచ్చి అట్లా ఏమైనా గజ్వేల్ అయినాయి కదా చాలా వరకు. ఇప్పుడు పోయే వాళ్ళే కానీ చాలా చాలా వరకు లాస్ అయ్యారు కదా, చాలా వరకు పోయినాయి. ఇప్పుడు ఇంకోటి, నా గతంలో కూడా ఏమైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారం అనేది ఇచ్చేది, ఇప్పుడు అట్లా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదు. సో ఏమనిపిస్తుంది అన్న మీకు ఇట్లా రైతులుగా? ఇక అది ఏం చెప్పాలి అది నాకు. సరే పోనీ, ఇప్పుడు ఏదైతే రాబోయే సాధారణ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఇక్కడ ఈటల రాజేందర్ పోటీ చేస్తా అంటున్నాడు, గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్కు ధీటుగా పోటీగా చేస్తా అని చెప్తా అంటున్నారు. సో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఇక్కడ? ఎవరు వస్తే కొంచెం ప్రజలకు మంచి మంచి స్టోర్లు వస్తే కొంచెం బెటర్. ఓకే, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎవరు కేసీఆర్ గారు ఉన్నారు కదా ఇక్కడ? అవునవును. ఎట్లా పనులు ఎట్లా ఉన్నాయి ఇక్కడ?
చేస్తారు. అయితే మా ఊరికి అయితే ఇంకా ఏం చేయలేదు, ఆయన ఏమో చేస్తలేడు ఇంతవరకు అయితే. అంటే అంటారు చాలా మంది ఏంటంటే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల బాగా డెవలప్ అయినాయి అంటున్నారు. వాస్తవానికి నిజంగా డెవలప్ అయినాయి ఇక్కడ? చేసే చేస్తారు, కానీ ఇక్కడ ప్రజలకేమంతలేవు. అవి చేస్తారు కానీ ప్రజల వరకు వస్తలేవు, రైతుల వరకు వస్తలేవు. ప్రజల బయట చేస్తారు కానీ రైతుల వరకు వస్తే వస్తలేవు కదా. రైతు బంధువు, రైతు బీమా వస్తుంది అవి వస్తున్నాయి, కానీ అవి ఏమొస్తున్నాయి అందరికీ వస్తలేవు కదా, అందరికీ కూడా వస్తలేవు కదా అవి. కొన్ని అంటే ఉద్యోగాల టైప్ ఏమైనా వస్తున్నాయి? మీరు ఏం చదువుకోరు? నేను ఇంటర్ అయిపోయింది, డిస్కౌంట్ చేసిన. అంటే ఇంకెవరైనా బాగా చదువుకున్న వాళ్ళకి జాబ్స్ అట్లా వచ్చినాయి? ఏమొస్తున్నాయి, ఏం జాబ్స్ వచ్చినాయి ఎవరికి? ఎందుకంటే ఉద్యోగాలు లేకనా లేక చదవకుంటారు? చదవక కూడా కొన్ని ఉద్యోగాలు కూడా ఏక కూడా వస్తలేవు కదా కొందరు. ఎట్లా ఇప్పుడు మీరు చూస్తుంటారు, న్యూస్ చూస్తూ ఉంటారు, ఇప్పుడు మునుగోడులో కూడా బై ఎలక్షన్స్ వస్తున్నాను అంటే రాజీనామా చేసిన ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి, ఒకవేళ మునుగోడులో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటున్నానా? అది ఐడియా లేదు. సార్ రాబోయే 2023లో అయితే తెలంగాణలో ఏ పార్టీ వస్తే అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? బీజేపీ వస్తే బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీ కొద్దిగా చేస్తున్నారు కదా వాళ్ళు. అంటే ఏం పనులు చేస్తున్నారు అర్థం కొద్దిగా, అంటే నాకు ఎక్కువ అవే కనిపిస్తున్నాయి. కొన్ని వాళ్ళు చేసే పనులే కొన్ని నాకు కనిపిస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. బీజేపీ వస్తే బాగుంటుంది. బాబు ఏం పేరు? భిక్షపతి. భిక్షపతి తిన్నాటున్నావు మంచి నిమ్మల కొనుక్కు పోయినా పండుకున్నట్టున్నావు కదా? మంచిగా మంచిగా. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నాకు 6 నెలలు 7 నెలలు సంవత్సరం అయితే వస్తాయి కదా, ఎట్లా పోతున్నాయి ఇక్కడ? మంచిగా పనులని? మంచిగానే రోడ్లు బోర్లు అన్ని ఇప్పుడు రోడ్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మరి ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఈటెల రాజేందర్ అని బీజేపీ ఆయన ఇలా పోటీ చేస్తాడు కేసీఆర్ సార్ మీద, గెలుస్తాడ ఆయన? ఏమో భగవంతునికి ఇరక అవన్నీ వేసుకొస్తుంది. కేసీఆరే వస్తాడని మా గ్యారంటీ ఉంది. అన్నీ వస్తున్నాయి, రైతు బీమా వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. దళిత పని అంటే మాకు అర్థం కాదు. అది లేని వాళ్ళకు కార్లు బోర్లు ఇప్పిస్తారు కదా, వచ్చినాయి ఇక్కడ ఏం రాలే. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చాడు. కూరగాయలకు మంచిగా ఏమైనా కొలువులు ఇవాళ ఇంకా ఇస్తాడే అంటే ఇస్తాడేమో. ఇప్పుడు నాకు పింఛన్ రాసినాము, ఇప్పుడు వస్తాయి అంటుండు. ఎన్ని ఉంటాయి నీకు? అట్లా 70 అయినా ఏది ఇప్పుడు అది ఆ కాడ పెట్టిండుగా, ఏది మన ఓట్ల అది ఓట్ల 70 అయినా ఇంట్లో 62 ఉన్నా. ఆధార్ కార్డు? ఆధార్ కార్డు 57 ఏళ్ళు అవి పూర్తిగా అయితే రావాలి. ఇప్పుడు రాసి పెట్టినాం మరి వస్తాయి అంటుండు, కానీ మరి ఏమో చెప్పలేము. చెప్పాలి తెలియదు. ఇప్పుడు ఇన్నేళ్ళ మనకు తెలంగాణ వచ్చి 8 ఏళ్ళ ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ పాలన? మంచిగా అనిపిస్తుంది. మరి కొంతమందికి ఎందుకు మంచి లేదంటున్నారు? అవన్నీ వేస్ట్, వేస్ట్ మాట్లాడు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు తెలంగాణ అవన్నీ వేస్ట్. ఈయన వచ్చినాకనే పనులు అన్నీ అయినాయి. కరెంటు మంచిగా, నల్ల మంచిగా ఉంది, కరెంటు నీళ్లు అన్నీ సౌకర్యం బాగున్నాయి. కరెంటు బిల్లులు పెంచిండు, బస్ ఛార్జీలు పెంచిండు కేసీఆర్ సార్. అంతా లోకమంతా పెంచిండ్రు అది లోకల్ కేసీఆర్ సారే పెంచిన. ఏ మోడీ అంటారు కదా, మోడీ సార్ ఏమో గ్యాస్ రేటు పెట్రోల్ రేటు పెంచినట్టు. మోడీ అంటారు మొత్తం ఇలా, ఈయన అంటూ ఈయన అంటలేరు, మోడీ పెంచినట్టు. మొత్తం మీద మళ్ళీ కేసీఆర్ సారే వస్తారు కదా, మళ్ళీ గెలుస్తారు ఆయన. ఆడతారు, ఎందుకు ఆడరు? విధానం బాగా హనుమల కాడ కూర్చుంటారు, అక్కడ మాట్లాడుకుంటారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మునుగోడులో కూడా ఒక ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేసి, ఇప్పుడు నీకు తెలుసో తెలియదు? మాకు తెలియదు. సరే సరే సరే, మీకు మంచిగా కూర్చో, నిమ్మలం కూర్చో పోయిస్తాం మరి.